ప్రత్యేకించి ఈ రోజున మా నాయకులందరికీ మా నాయకురాలందరికీ ఆ మాట విని ఇందులో చాలా మంది ఉపసంహరించుకున్నారు ప్రత్యేకించి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మనందరం కూడా ఈ రోజున మనం నిర్ణయించుకుంది పార్టీ ఎదగడం జనసేన తెలంగాణను నిలదొక్కుకోవడం అనేది చాలా కీలకమైన అంశంగా మనం నిర్ణయం తీసుకున్నాం మనందరం సో మీ అందరి సహాయ సహకారాలు ఈ రోజున జనసేన బీజేపీ కూటమి కి మీ అందరూ మనస్ఫూర్తిగా బలపరచాలి మన కేడర్ అందరికి కూడా జనసేన బీజేపీ కూటమి కి మద్దతు పలికేలా మీ అందరూ పూర్తి విశ్వాసం తోటి మీ సహాయ సహకారాలు కావాలి జనసేన బీజేపీ కూటమి కి బలంగా నిలదొక్కుకోవాలి విజయం సాధించాలి దిశగా మీ అందరూ సంపూర్ణ మద్దతు కోరుకుంటూ నేను మీ అందరికి ధన్యవాదాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను గత దశాబ్దంగా జనసేన పార్టీ నిలబడి ఉంది అంటే ఇక్కడ తెలంగాణలో ఇలాంటి మా యువ నాయకులు మా యువ నాయకత్వమే కారణం మేము ఓట్లు అడగలేకపోయాం కానీ పోరాటాలు ఆపలేదు మేము ఏ కష్టం వచ్చినా సరే ఏ నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా సరే మా నాయకులందరూ ప్రతి ఒక్కరూ గ్రేటర్ హైదరాబాద్ నుంచి నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ అన్ని తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో మా నాయకులు మా ముఖ్యంగా యువ నాయకులు ఈ రోజున తెలంగాణలో తెలంగాణ సమస్యల మీద బలంగా నిలబడ్డారు వారి నియోజకవర్గాల్లో నేను ఆంధ్రాలో తిరుగుతున్నప్పటికీ కూడా తెలంగాణ భావజాలం నచ్చి తెలంగాణ భావజాలం మీద ఇష్టంతో తెలంగాణ నిలదొక్కుకోవాలి తెలంగాణ సాధించుకున్నాక దాని అభివృద్ధి పథాలని ముందుకు తీసుకెళ్ళడానికి జనసేన భాగస్వామ్యం తీసుకోవాలి అది జనసేన ఐడియాలజీ ద్వారా భాగస్వామ్యం తీసుకోవాలని చెప్పి మా యువ నాయకత్వం అంతా ఈ రోజున గత దశాబ్ద కాలంగా నా వెనంట నిలబడినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ పేరు పేరున ప్రత్యేకంగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజున మనందరం కలిసి ఒక అద్భుతమైన సాధించలేనిది ఒకటి సాధించాం ఈ రోజున చాలా అనుభవజ్ఞులు కూడా చాలా హిస్టారికల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా పార్టీలు నడిపించలేని పరిస్థితిలో కూడా మనం ఈ రోజున రూపాయి పెట్టుబడి లేకుండా ఎలాంటి అవకతవకలు లేకుండా మనందరం ఒక ఐడియాలజీ మీద ఈ రోజున మనం తెలంగాణలో పార్టీని నడుపుతూ ఈ రోజు దాకా వచ్చాం 8 మంది అభ్యర్థులు నిలబెట్టే స్థాయికి వచ్చాం భారతీయ జనతా పార్టీ పెద్దలు మనతోటి అలయన్స్ తీసుకునే దాకా వచ్చారంటే అది మీ కష్టం మీ మద్దతు తెలంగాణ జనసేనకు ఉండటం తెలంగాణ వల్లే ఈ రోజున అలయన్స్ ఈ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ముందుకు రావడానికి కారణం కానీ ఈ రోజున మనం అలయన్స్లోకి వెళ్ళటం వల్ల మీరు ప్రత్యేకించి మీరు నష్టపోయారు కానీ మీ నష్టాన్ని తెలంగాణ బా ఎదుగుదల కోసం తెలంగాణ తాలూకు స్టెబిలిటీ కోసం స్థిరత్వం కోసం మీరు త్యాగం చేశారు సో ఈ రోజున మనందరం కలిసి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకి మన వంతు మనం కృషి చేద్దాం ఆ కృషి చేయడంలో మీరు తగ్గిపోరు మీ లీడర్షిప్ పెరుగుద్దే తప్ప తగ్గదు ఎనీ పొలిటికల్ లీడర్షిప్ స్టెప్ మనకి స్థానం రావాలి అంటే కొంత త్యాగం తప్పదు అలాగే అనుభవం తప్పదు నాలాంటి వాడికి కూడా దాదాపు దశాబ్దాల కాలం పట్టింది నాకు ఈ రోజుకి కూడా ఈ నిలదొక్కుకోవడానికి ఈ స్థాయికి రావడానికి సో మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నా ఆలోచనని అర్థం చేసుకొని మీ అందరూ మనస్ఫూర్తిగా నాకు మద్దతు తెలిపి నిలబడినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకోండి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ముఖ్యంగా కార్తీక్ వేముల కార్తీక్ పార్టీ కోసం ఎంతో బలంగా పనిచేశారు ఈరోజు ఆయన కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఆయన కూడా కొంచెం ఆయన త్యాగం చేయాల్సి వచ్చింది ఒక సీనియర్ నాయకులకి జనసేన పార్టీ తరఫున నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన త్యాగం చేశారు కానీ యువ నాయకుడికి వేముల కార్తీక్ నేను మాట ఇస్తున్నాను భవిష్యత్తులో మీ నాయకత్వాన్ని పెంపొందించేలాగా నేను చర్యలు తీసుకుంటాను మీకు అండగా నిలబడతాను తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ కార్తీక్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముషిరాబాద్ నుంచి బిట్ల రమేష్ గారు రోజున నా మాట మన్నించి ఆయన పోటీ నుంచి ఉపసంహరించినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఇక్కడున్న గ్రేటర్ హైదరాబాద్ నాయకులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు జనసేన బీజేపీ కూటమి పోటీ చేయడం వల్ల చాలామంది
జనసేన కోసం పనిచేసి దశాబ్ద కాలంగా వారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ముందుకెళ్లాల్సిన తరుణంలో అందరూ త్యాగాలు చేయాల్సి వచ్చింది కానీ ఇది ఎందుకు త్యాగాలు చేశాం అనేది అందరికి వివరించిన తర్వాత అందరూ పెద్ద మనసుతోటి నేను అర్థం చేసుకొని ఈ రోజున జనసేన బీజేపీ కూటమి విజయాన్ని మేము కృషి చేస్తాం నాకు మాట ఇచ్చి ఈ రోజున అందరూ పక్కన వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ బిట్ల రమేష్ గారికి కూడా ప్రత్యేకించి నా కృతజ్ఞతలు